నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్, అలాగే న్యూరోసైకలాజికల్ థెరపిస్ట్ శ్రీమతి మాధవి గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే మాధవి గారు. ఒపనుపనుపను ప్రేయర్ గురించి చాలా విశేషంగా వింటూ ఉంటాము. దేశ విదేశాల్లో ఈ ప్రేయర్ చాలా చాలా మంది ఫాలో చేస్తుంటారు. ఎండ్ ఆఫ్ ది డే యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పడం అవ్వచ్చు, సారీ చెప్పడం అవ్వచ్చు, వాటెవర్ ఇట్ ఇస్ కదా. దాని కాంటెక్స్ట్ అదే కదా. కాంటెక్స్ట్ అదే, రైట్. ఏంటి అసలు ఒపనుపనుపను ప్రేయర్ అంటే? మనం చేయొచ్చా? ఎందుకంటే మనం మరి ఇండియన్స్ కదా, ఏంటి ప్రేయర్స్ కి ఇండియనా లేకపోతే వేరే దేశం నుంచా అనే ఆ బంధన, ఆ బౌండరీ అనేది ఉండదు. ఏ పేరుతో పిలిచినా నారాయణుడు ఒక్కడే, ఏ పేరుతో పిలిచినా ఆ భగవంతుడు పలుకుతాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ భేదం అనేది లేకుండా మనం భగవంతుడు అనే ఆ యొక్క ఆ టర్మ్ ని కూడా, ఆ భగవంతుడు అనే ఆ వర్డ్ ని కూడా మనం అర్థం చేసుకునేటప్పుడు చాలా చక్కగా ప్రేమగా మనం అందరం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ హోపనుపోను అనేది ఈ పర్టికులర్ ప్రేయర్ వచ్చేసి ప్రేయర్ ఆఫ్ యాక్సెప్టెన్స్. అంటే ఈ ప్రేయర్లో జనరల్గా చెప్పేది ఏంటంటే, యూనివర్స్కి ప్రే చేస్తూ మనం ప్రేయర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ని చేస్తాం. అంటే స్థితిగతులు, మనిషి యొక్క స్థితిగతులు, మనం తెలుగులో మాట్లాడుకున్నా, అవతల వాళ్ళు బ్రెజిలియన్ భాషలో మాట్లాడుకున్నా, ఇంకెవరో ఇంకేదో భాషలో మాట్లాడుకున్నా, వాళ్ళ వాళ్ళ మాతృభాషల్లో అందరి జీవితాల్లో జీవిత రీతి ఒకటే. పొద్దున్నేసి తింటాం, పొద్దున్నేసి మన కష్టం మనం చేసుకుంటాము, ఆ తర్వాత డే ఎండ్స్, యు రిటైర్ టు బెడ్ అండ్ దెన్ అగైన్ యువర్ డే స్టార్ట్స్. సో అది ఏ దేశస్థులైనా సరే వాళ్ళ పగలు రాత్రిని బట్టి వాళ్ళ వాళ్ళ కర్మలు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళ ఉద్యోగాలు మారుతుండొచ్చు కాక, బట్ వాడు చేసే నిత్యక్రియలు ఇవే. మనిషిగా అంటే ఒక మనిషి పాకడం, ఒక మనిషి ఎగరడం, ఇంకో మనిషి వైర్లు ఎక్కి నడవడం, ఇలాంటివన్నీ జనరల్గా ప్రొఫెషనల్గా పాపం మనల్ని మన మనసులకు ఆహ్లాదం కలిగించడానికి సర్కస్లో చేస్తారే తప్ప అది కానీ, లేకపోతే జనరల్గా మనం మానవులందరూ నడిచేది ఒకే రీతి కదండి. సో అందుకనే మన ప్రేయర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అనేది యూనివర్స్కి, ఆ యాక్సెప్టెన్స్ని మనకి నేర్పించడమే ఈ హోపోనోపోనోపోనో ప్రేయర్. అంటే ఇందులో ఏంటి అంటే, ఇది మన డైరెక్ట్గా యూనివర్స్కే కాదు, మన చుట్టూ ఉన్న మనుషులకు కానివ్వండి, లేకపోతే మనతో వ్యవహరించే ఎవరైనా కానివ్వండి, అది మన ఉద్యోగాల్లో అవనివ్వండి, బిజినెస్లో, ఇంట్లో, కుటుంబ సభ్యుల్లో, తర్వాత ఫ్రెండ్స్లో, ఎవరైనా సరే, ఏ కారణం చేతనో కాస్త మనసు దెబ్బతింది ఒకళ్ళది, ఏ కారణం చేతనో ఒక మాట ఎవరో అనుకున్నారు, అటువంటప్పుడు జనరల్గా మనం ఏం చేస్తాం, రియాక్షన్ వర్సెస్ రెస్పాన్స్. రియాక్ట్ అవ్వడం చాలా కామన్, అందరం చేసేదే, మనం అందరం చేసేదే. ఎన్నో స్థితుల్లో మనం కాస్త కంట్రోల్ కూడా చేసుకుంటాం, అందులో కూడా డౌట్ లేదు. బట్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, మనం రైట్ టైంకి వెయిట్ చేస్తాం ఆ రెస్పాన్స్ ఇవ్వడానికి. అది చాలా తెలివైన పని అంటాం. అంతే కదా, మన టైం వస్తుందిలే అని అంటాం, కానీ అది మన గర్వంతో అనకూడదు. గర్వంతో అనకుండా సరే టైం వచ్చినప్పుడు మాట్లాడితే సరిపోతుంది అని అనుకుని, అది ఆ థాట్ని అంత సటిల్గా కనుక మనం వ్యవహరించినట్లయితే, అనుకున్నట్లయితే, అటువంటప్పుడు ఆ రెస్పాన్స్ అనేది అవతల వాళ్ళకి చాలా బ్యూటిఫుల్గా అందుతుంది. లేదు, ఏదైనా సిచ్యువేషన్ రాగానే మనం రియాక్షన్ ఇచ్చేసేస్తే, ఆ తర్వాత రకరకాల పరిహారాలు చేస్తే కానీ, మళ్ళీ అంటారు కదా కతికితే ఎతకదు, అట్లాంటివి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈ హోపోనోపోనోపోనో ప్రేరణలో ఏమవుతుంది అంటే, యూనివర్స్కే కాకుండా ఒక మనుషులకు కూడా, చుట్టుపక్కల ఉన్న మనుషులకు కూడాను, థ్యాంక్ యూ, ఐఎమ్ సారీ, ఐ లవ్ యూ, ఐ ఫోర్ గివ్ యూ. అది ఎవరైనా సరే, ఏమండి ఐ లవ్ యూ అందరికీ ఎలా చెప్తా ఉండి, ఉట్టి భార్యాభర్తలే కదా చెప్పుకోవాలి, ఏ బిడ్డలు చెప్పుకోవట్లే ఐ లవ్ యూ, ఏ మా చెల్లికి చెప్తాను నేను రోజు, మా చెల్లి నాకు చెప్తుంది, అది లవ్ యూ అక్కి అంటుంది, అది మెసేజ్ చేస్తుంది రోజు. అంతే, అది అంతేగాని మన సంకల్పం వేరే పెట్టుకుని ఇంకా పదాలు అనేసేస్తే ఇక మరి నేనేం చేయలేను. అంతే కదా, సంకల్పం కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు నేను చెట్టుకో పుట్టకో నా చెట్లుకో నా ఇదేనుకో ఐ లవ్ యూ అని చెప్పాను అనుకో, చాలా పచ్చగా ఉంది, అప్పుడు ఏం చేస్తాను, ముద్దుగా నూరి ఐ లవ్ యూ అని చెప్తాను, తప్పు లేదు. మనోభావన కరెక్ట్గా ఉంటే తప్పు లేదు, అది ఎవడబడితే వాడికి చెప్తుండో తప్పు.
అదే ట్రూ రైట్. ఇక్కడ ఐఎమ్ సారీ, ఐ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఆ మనిషిలో ఐ లవ్ యూ అనేటప్పుడు అండి, మనిషిని ఎంబాడీడ్ ఎంటిటీలా కాకుండా ఆ మనిషి యొక్క బుద్ధిని ఐ లవ్ యూ, ఆ మనిషి యొక్క అందాన్ని ఐ లవ్ యూ, ఆ మనిషి యొక్క స్మైల్ని ఐ లవ్ యూ, మనిషి యొక్క మనసు, మనిషి యొక్క ఆలోచన శక్తి, మనిషి యొక్క కరిష్మా, ఏది నచ్చితే అది, మనిషి యొక్క పర్సనాలిటీ, మనిషి యొక్క మాట తీరు, రకరకాలు ఉంటాయి కదా ఒక మనిషిలో, అన్నీ నచ్చాలని లేదు కదా, అలాంటివి అనమాట. అలా ఊహించండి, అప్పుడు మీకు తిన్నగా అర్థం అవుతుంది ఏదైనా సరే. ఐఎమ్ సారీ, ఐ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, అంతే. ఇది రోజు రోజు చెప్పుకోవడము ఇన్ జనరల్ నేనైతే ఆ మనిషి యొక్క ఫోటో చూసి చెప్పడం ఇంకా బాగా పనిచేస్తుంది. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మీ కన్న కొడుకో లేకపోతే ఎవరు గబుక్కున ఎప్పుడు పోట్లాడుతూ ఉంటారు, దూరంగా ఉన్నారు, వేరే విదేశాల్లో ఉన్నారు, చదువుకోవడానికి వెళ్ళారు, ఫోన్లు ఎత్తారు, కోపం వస్తే ముండికేసేస్తారు, ఒక వారం రోజుల తరబడి ఫోన్ చేయరు, ఇలాంటి పరిస్థితుల్లో మదర్స్ కాల్ చేస్తూ ఉంటారు, అటువంటి కేసులు, లేకపోతే భార్యాభర్త కేసులు, లేకపోతే తల్లిదండ్రుల కేసులు, అక్కడ ఏజ్డ్ పేరెంట్స్ అటువంటి కేసులు, లేకపోతే చుట్టాలు, లేకపోతే తోటి కోడళ్ళు కానివ్వండి, సిబ్లింగ్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, బెస్ట్ ఫ్రెండ్స్, కొలీగ్స్, పిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్, ఎవరైనా సరే చేసుకోవచ్చమ్మా. ఐఎమ్ సారీ, ఐ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ప్లీజ్ ఫర్ గివ్ మీ. ఇది కంఠస్థం పట్టినట్టు ఇలా అనేసేయకుండా ప్లీజ్ మీన్ ఇట్. అది మీన్ చేస్తూ అనండి, ఐఎమ్ సారీ ఎందుకు, నేను నీ మనసుని ఇలా ఈ రకంగా గాయపరిచాను కాబట్టి ఐఎమ్ సారీ, ఐ థ్యాంక్ యూ ఎందుకని. మీ నువ్వు నాతో గడిపిన టైం అంతా చాలా, నేను చాలా కృతజ్ఞతతో ఉన్నాను ఆ టైంకి కాబట్టి ఐ థ్యాంక్ యూ. లేదా నీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను కాబట్టి ఐ థ్యాంక్ యూ. ఆ నువ్వే నా నేర్చుకుంది, నేను కూడా నేర్పాను కదా నీకు అని అక్కడే మళ్ళీ ఫోటోతో కూడా గిలిగజ్జలు మొదలెట్టద్దు, ఏమి అక్కడ రోషాలు వద్దు. ఐ లవ్ యూ దేనికి, ప్లీజ్ ఫర్ గివ్ మీ. కానీ మళ్ళీ తక్షణం ఫోన్ చేయడమో, లేకపోతే తక్షణం మళ్ళీ మాట్లాడడమో, లేకపోతే ఎక్కడో కలవడమో, రకరకాలు లాంటివి మీరు అనుకోవచ్చు. అనుకుంటే చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట. రైట్. సో దీనికి ఇంకొక ఆల్టరేషన్ ఏంటంటే, న్యూమరలాజికల్ కోడ్ కూడా కనుక అటాచ్ చేసి ఆ పర్టిక్యులర్ వ్యక్తి యొక్క ఫోటో బ్యాక్ సైడ్, అంటే బిహైండ్ దట్ ఫోటోగ్రాఫ్, సారీ ఫర్ ద వర్డ్ బ్యాక్ సైడ్, బిహైండ్ దట్ ఫోటోగ్రాఫ్ కనుక ఆ నంబర్ని కనుక రాసేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వైబ్రేషన్ అనేది మీరు ఆ ఫోటో చూస్తూ కనుక మీరు ప్రే చేసుకుంటారు, క్షమాపణ అడుగుతారు, అటువంటివి. చూడండి, ఇప్పుడు మనం గతించిన పేరెంట్స్ ఉంటారు కొంతమందికి, గతించిన అత్తమామలు ఉంటారు, గతించిన చుట్టాలు ఉంటారు, అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు, కొంతమందికి అందరూ ఉండొచ్చు అదృష్టవంతులు, లేకపోతే కొంతమందికి ఒకళ్ళు ఇద్దరు వెళ్ళిపోయి ఉండొచ్చు. అటువంటి పరిస్థితుల్లో మనం వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళతో మనకు టైం స్పెండ్ చేయలేదు, ఇప్పుడు మనకి థ్యాంక్ యూ సారీ చెప్పుకోవాలని ఉంది, మనకి పితృసూక్తాలు రావు, మనకి పితృదోషాలకి ప్రేయర్స్ రావు, అవేమి రావు, మనం అది చదవలేము, ఉచ్చరించలేము, అప్పుడు ఏం చేస్తాం, చేసుకోండి ఆల్టర్నేటివ్, హ్యాపీగా చక్కగా చేసుకోండి. చేసుకుని వాళ్ళని క్షమించమని అడగండి, అంతేగాని రెట్రో టైప్లో చదివేసేయద్దు, చదవకుండా. అప్పుడు ఆ నంబర్ ఏంటంటే 206, 364, 348, 550. రోజు రాసి పెట్టేసుకోవద్దు. రైట్. బ్యూటిఫుల్. అలా ఒక పర్సన్తో మనకి ఇబ్బంది ఉంది, లేకపోతే ఆ పర్సన్ని మిస్ అవుతున్నాం లైఫ్లో, వాళ్ళ ప్రేమ మాకు కావాలి, ఇది భార్యాభర్తలకి చాలా బాగా కూడా పనిచేస్తుంది. ఎందుకంటే మమ్మల్ని పుట్టింట్లో వదిలేసి వెళ్ళిపోయారండి, మాకేం చేయాలో తెలియదు అన్నప్పుడు కూడా ఖచ్చితంగా ఇది పనిచేస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ఓపెన్ ప్రేయర్ తో డెఫినెట్ గా మనుషుల యొక్క బంధాలు డెఫినెట్ గా పటిష్టం అవ్వాలి. వెళ్ళిపోయిన వాళ్ళకి అరే ఉండుంటే బాగుంది, నేను సారీ చెప్పేవాడిని, వాల్యూస్ అర్థం అనుకున్నప్పుడు కూడా ఇది ఖచ్చితంగా రీచ్ అవుతుంది. బ్యూటిఫుల్ అండి, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.